కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైందా? ఇంతకాలం కూల్గా ఉన్న అక్కడి రాజకీయాల్లో వార్ మొదలైందా? ఆ నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని అనుకూలంగా మలుచుకోవడంలో అక్కడి కాంగ్రెస్ పార్టీ నేత సఫలీకృతం అయ్యాడని తెలుస్తోంది. మరో నేత ఎంట్రీతో ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయట. ఇంతకు ఎవరా నేతలు? ఏంటా పంచాయతీ? కొత్తగూడెం కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? కొత్తగూడెంలో హస్తం పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు అక్కడ పట్టు కోసం ఇద్దరు నేతలు నేనంటే నేనని తలపడుతున్నారంట. దీంతో కొత్తగూడెం కాంగ్రెస్ వ్యవహారం ఎడవలి కృష్ణ వర్సెస్ పోట్ల నాగేశ్వరరావుగా మారిందంట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం టికెట్ దక్కించుకునేందుకు ఇద్దరు నేతలు పావులు కదుపుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఒకే పార్టీలో రెండు కత్తులు అన్న చందంగా తయారైంది ప్రస్తుతం కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి. కొత్తగూడెంలో అడపా దడపా పర్యటిస్తూ మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు దూకుడు పెంచడంతో నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నాడు ఎడ్లవల్లి కృష్ణ. ఇద్దరి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలో అయోమయానికి కారణమవుతుందంట. ప్రస్తుత ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు పార్టీ మారడంతో కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన వనమ వెంకటేశ్వరరావు ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వనమ వెంకటేశ్వరరావు పార్టీని వేయడంతో ఎడవలి కృష్ణ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని నడిపించే బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. ఎడవలికి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఫాలోవర్గా గుర్తింపుంది. ఎడవలి కృష్ణకు చెక్ పెట్టేందుకు పోట్ల నాగేశ్వరరావును బట్టి విక్రమార్క కొత్తగూడెంలో దృష్టి సారించాలని సూచించడంతో ఆయన ఇటీవల కొద్ది నెలల క్రితం ఏకంగా క్యాంపు కార్యాలయాన్ని తెరిచి అండర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడనే టాక్ వినిపిస్తుంది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం పోట్ల స్థానికితుడని ఆయన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతూ అధికార పార్టీని అన్ని విషయాల్లో ఇరుకును పెట్టే విధంగా పోరాటాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యే పనిలో పడింది. అందుకోసం అంగబలం అర్ధబలం ఉన్న నేతలను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతుందని టాక్. పోట్ల నాగేశ్వరరావుకు గతంలో కొత్తగూడెం నియోజకవర్గంలో విద్యా సంస్థలు నడిపించిన అనుభవం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకునేందుకు ఆయన ఎప్పటి నుంచి లాబింగ్ చేసే పనిలో పడ్డారట. కొత్తగూడెం నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ సైతం ఏర్పాటు చేశారు. కొత్తగూడెంకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో తరచూ కలుస్తున్నాడు. ఇప్పటికే నియోజకవర్గంపై పూర్తి పట్టు కలిగిన గ్రామస్థాయి నేతలందరితో నేరుగా పరిచయం కలిగిన ఎడవలి కృష్ణ పోట్ల రాక పట్ల అసంతృప్తితో ఉన్నారట. ఎడవలి వర్గం నేతలు పోట్ల పట్ల ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ఎడవలి కృష్ణ క్రింది స్థాయి కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వనమ పార్టీ మార్పు అనంతరం అన్నీ తానే కాంగ్రెస్ పార్టీ నడిపించారు. ఇటీవల పాల్వంచులో వనమ రాఘవ వేధింపులకు మంగళి రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఎడవలి తీవ్రంగా స్పందించారు. పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ముమ్మరంగా నడిపి ప్రజల్లో తనపై నమ్మకం కలిగేలా చేసుకున్నాడు. ఇప్పుడు పోట్ల నాగేశ్వరరావు కొత్తగూడెంలో పర్యటన చేస్తుండటంతో 3 సంవత్సరాలుగా కనిపించిన వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఎలా తిరుగుతారా అంటూ బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇద్దరు నేతల్లో పోట్ల కంటే ఎడవలి వైపే ఆ పార్టీ నేతలు మొగ్గు చూపుతున్నారని టాక్ బలంగా వినిపిస్తుంది. అందులోనూ నియోజకవర్గంలో ఎక్కువగా బీసీ సామాజిక వర్గానికి ఓట్లు ఉండడం, గతంలో ఇదే నియోజకవర్గం నుండి 2 సార్లు పోటీ చేసి ఎడవల్లి ఓడిపోవడం ఆయనకు కలిసొచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో భట్టి విక్రమార్క రేణుకా చౌదరిల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగా వీరిద్దరూ చిరో నేతను ప్రోత్సహిస్తుండడం ఆ నియోజకవర్గ కాంగ్రెస్ భవితవ్యంపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలంటే రాష్ట్ర పార్టీ అధిష్టానం కలగజేసుకుని కొత్తగూడెం పార్టీలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించాలని నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అంటున్నారు. మొత్తానికి మరి అధిష్టానం ఆ దిశలో అడుగులేస్తుందో లేదో వేచి చూడాలి.